బ్యాట్లకి ఏం కావాలి? మినపప్పు తీసుకో. మెత్తగా నానిపోయిందా? మెత్తగా తీసుకెళ్ళి. అది అదేనా? రుబ్బుడు. బాగా మెత్తగా ఉండను రా అబ్బాయి. ఓకే ఓకే. ఏంటో అయ్యో. ఇగో అయ్యే గురుగారు రుబ్బుకొచ్చాను తీసుకోండి. రుబ్బుకొచ్చావా? నేను కూడా గారెలు వేసుకోవడానికి నూనె పెట్టేశా, కాగిపోయింది కూడాను. ఏంటి బాబా ఏంటి పరిస్థితి? నూనె కాగిపోయింది. నన్ను ఏం చేయమంటావు? చేయమని పెట్టమంటావా? చెయ్యి పెట్టద్దు, అంత సీన్ లేదు. గారెలు వేసుకుందాం. గారెలు వేయాలి కదా? వేయాలి. పిండి రూపేసాకో తెచ్చావు కదా? అవును. పని చేయి బట్ర. సామాన్ ఇదిగో. సామాన్ తెచ్చావా? నీకు తెలుసు కదా, ఫస్ట్ జీలకర్ర, కట్టు మిర్చి, మిరపకాయలు. మిరపకాయని కట్ చేసి కట్ చేసి కరివేపాకు సన్నగా తరిగింది. ఇప్పుడు కొత్తిమీర. కొత్తిమీర కొద్దిగా కొద్ది కొద్దిగా. ఇప్పుడు మర్చిపోయి కాస్త ఉప్పు పట్టరు. ప్రతి వంటలోనూ ఉప్పు వేసుకుని సరిగ్గా టైంలో వేయాలి. ఉప్పు కొద్దిగా కొద్దిగా, చాలా చాలా కొద్దిగా. ఇప్పుడు రేల పువ్వు, రెక్కలు ఇవి వేసి వేసావా? మంచి గ్రిప్ ఉంది పొలమే. మరి ఎందుకంటే అది చాలా రుచికరమైందిరా. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, కలుపు వాటినని. అసలు మన దేశంలో ఈ రేలపువ్వుకి ఎంత గొప్పతనం ఉందంటే, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చేస్తారే, ఆ పండుగ చేసినప్పుడు బతుకమ్మను తయారు చేస్తారే, ఆ చేసినప్పుడు చక్కగా ఈ పూలను కూడా వాడతారు. మంచి పూలతో మనం ఇవాళ చక్కగా గారెలు వేసుకుంటున్నాం. ఇప్పుడు గారెలు వత్తడం వచ్చుగా నీకు? వచ్చు. తీసుకో, అరిటాకి తీసుకో. బాగానే ప్రాక్టీస్ అయింది. అదే మొత్తంగా ఒకేసారి కాల్చకూడదు, కాస్త కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఒకసారి వేయాలి. ఓకే, పక్కన పెట్టుకో. ఓకేనా? తీ. అలాగే మిగతా గారెలు అన్ని వేసి. నువ్వేం చేస్తావు? మిగతా తిని పెడతా? వస్తారు కదా, ఎవరో ఒకరు గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళకి పెడతాను రా. ఓకే బాబాయ్. ఒక్కడిని తింటానా? మొత్తం గారెలు అన్ని వేస్తావు కదా. అవును బాబాయ్. వేగిపోయినాయా? చూడు, తిప్పి చూడు. వేగాయి వేగాయి. తీసేయి. ముందుగా మినపప్పు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పులో పిండిలో అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, రేలపువ్వు, రెక్కలు వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత గారెలా వేసుకొని నూనెలో కాల్చుకుంటే రేలపువ్వు గారెలు రెడీ.